హలో, మీ పేరు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారో చెప్పండి. గుంటూరు గుంటూరు నుంచి అమ్మా, పూర్ణచంద్రరావు నా పేరు. మీ సందేహం ఏంటో అడగండి. నేను మీరేనమ్మా? ఓపెన్ సర్జరీ కరెక్ట్గా? ఓకే, ఓపెన్ మరి ఏదో ఏం చేయాలి అనేది అడగాలమ్మా గురువు గారిని. సో మీరు కష్టతరమైనటువంటి ఆసనాలు చేయడం కానీ నిపుణుల యొక్క సలహా మేరకు మీరు ముందుగా చేయాల్సి ఉంటుంది. యూట్యూబ్లు చూసి కానీ లేదంటే పుస్తకాల్లో చూసి కానీ కాకుండా కొద్దిగా నిపుణుల యొక్క గురువుల యొక్క పర్యవేక్షణలో మీరు కొన్ని ప్రాణాయామాలు, వీటికి కూడా కొన్ని ప్రత్యేకమైనటువంటి ఆసనాలు కూడా ఉన్నాయి. వాటిని మీరు చేసినట్లయితే చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ముఖ్యంగా మీరు చేయాల్సినటువంటివి ప్రాణాయామాలు బాగా చేయాలి. ఆసనాలు ఇంకా వివిధ సూర్య నమస్కారాలు వీటన్నిటికంటే కూడా మీరు ఒకరితో కంపేర్ చేసుకోకుండా మీకు ఏది అవసరమో, మీకు హార్ట్ ముద్ర అని ప్రత్యేకించి ఉంటుంది, ఇది హార్ట్ ముద్ర, ఇది హార్ట్కి చాలా బాగా ఉపయోగపడుతుంది. ఈ ముద్రని ప్రతిరోజు 40 నిమిషాలు సాధన చేసినట్లయితే 21 రోజుల తర్వాత లేక 41 రోజుల తర్వాత మళ్ళీ మీ కార్డియాలజిస్ట్ని మీరు కలిసినట్లయితే అసలు గుండెలో ఏ విధమైనటువంటి మార్పులు వచ్చాయనేటటువంటిది వారు చక్కగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఇది చాలా ముఖ్యమైనటువంటిది. దీని పేరే హార్ట్ ముద్ర, హృదయ ముద్ర. ఇది గుండెపైన చాలా అద్భుతమైన ప్రభావం కలుగజేస్తుంది. ఈ ముద్రలో ఉండి చక్కగా సుఖాసనంలో కానీ కుర్చీలో కానీ వజ్రాసనంలో కానీ కూర్చొని బ్రీతింగ్ని నిదానంగా శ్వాసను తీసుకుంటూ నిదానంగా శ్వాసను విడిచిపెడుతూ ఈ 40 నిమిషాలు ఒకేసారి కాకుండా ప్రొద్దున్న, మధ్యాహ్నం, సాయంత్రం తిన్న వెంటనే కాకుండా ఈ సైకిల్స్ చేసుకోవడం, అదేవిధంగా చిన్ముద్ర ప్రాణాయామం చేయడం, అదేవిధంగా కపాలభాతి ప్రాణాయామాలు చేయకుండా ఉండడం, అందుకనే కొన్ని నిపుణుల యొక్క పర్యవేక్షణలో చేస్తే మీకు మంచి ఫలితాలు ఉంటాయి. హృదయానికి, హృద్రోగులకు సంబంధించిన కూడా కొన్ని ప్రత్యేకమైనటువంటి ఆసనాలు, ప్రాణాయామాలు ఉంటాయి, అవి చేయాల్సి ఉంటుంది. అందరితో కంపేర్ చేసుకోకుండా ఏ పడితే అవి చేయకుండా కొన్ని ప్రత్యేకమైన చేసిన ఎడల అద్భుతమైన మార్పుల్ని